కొట్టుపోతుంది. ఇంటికెళ్తే మీ అమ్మగారు నాకు దేహశుద్ధి మీకు ఊపి శుద్ధి రెండు తప్పవు. కనుక మీ అమ్మగారి కోపం తగ్గించుటకు ఏదో ఒక బహుమతి తీసుకెళ్ళాలి. అవునవును తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలబ్బా ఏం తీసుకెళ్ళాలబ్బా? అరే గురు చెప్పరా, నాకు ఒక చక్కని ఆలోచన వచ్చినది గురు. చెప్పరా చెప్పు చెప్పు గురు. గురు చెప్పరా. మరి మల్లెపూలు తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకెళ్ళి అమ్మగారు సిగలో ముడిచి పెట్టి ఒసే తాళకంటి అని ఇలా నడుముపై చెయ్యి వేసి ఇలా దగ్గరకు గుంజుకొని ఒక ముదుపు చుక్కు నీటి తగ్గుతుంది రా బాబు. మీ అమ్మగారు సిగలో పూలు పెట్టించుకునక ఏలు గడిచిపోయింది రా బాబు, ఏలు గడిచిపోయింది. ఎప్పుడైనా మనసు పడి పెట్టాలని పోయినా ఈ ముసలినాక పూలు పెడతాడంటని ఇలా నిన్ను తట్టినట్టు నన్ను తన్నుతుంది రా బాబు. అంత నా కర్మ అంత నా కర్మ. ఏం తీసుకెళ్ళాలబ్బా చెప్పరా చెప్పరా చెప్పు. మరి 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 తీసుకెళ్ళి అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ నోట్ల ఇలా పెట్టుకొని పోయేకొని అమ్మగారి నడుములు ఇలా చేయి వేసి ఇలా లక్ష్మీ దగ్గర తీసుకొని అమ్మగారి పెట్టాలనుకున్నప్పుడు అమ్మగారు సంతోషించి రా బాబు. మీ అమ్మగారు నాచే మీ టాయిలు తినిపించుకోనక ఏళ్ళు గడిచిపోయింది రా బాబు, ఏళ్ళు గడిచిపోయింది. ఎప్పుడైనా మనసు పడి పెట్టాలని పోయినా ఇప్పుడు నిన్ను మూతి మీద గుద్దినట్టు నన్ను కూడా మూతి మీద గుద్దు. మరి ఏం తీసుకెళ్ళాలబ్బా? నాకు ఒక చక్కటి ఆలోచన వచ్చిందిరా. చెప్పు చెప్పు చెప్పండి గురు. మీ అమ్మగారు ఇంటికెళ్తే మనం తిడుతుంది కొడుతుంది కనుక మీ అమ్మగారి కోపం తగ్గించుటకు మనం బజారుకి వెళ్ళి ఒక దాసిని కొనుక్కొని పోదాం. అవునవును. అప్పుడు మీ అమ్మగారు సందర్శించి నీకు ఇంటి పని తప్పుతుంది, నాకు వంట పని తప్పుతుంది. ఇంటి పని వంట పని రెండు తప్పుతాయి. ఎలా ఉంది నా ఉపాయం? బహు చక్కగా ఇంటికి వెళ్ళి అమ్మగారికి ఏమి పోలి కల్పించి చెప్పి ఈ ముసలినక్క మనల్ని కొట్టినాడు కదా, ఇంటికి వెళ్ళి అమ్మగారికి లేని ఉన్నాయని చాడీలు చెప్పి ఈ ముసలినక్కని ఒక్కడికి నాకు ఖండించాడు రోయ్. అవునవును చక్కని ఆలోచన వచ్చింది గురు. గురు గారు అయితే ఇంటికి వెళ్దాం పద.